మీకున్న ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఒక మంచి ప్రాజెక్ట్ డైరెక్షన్ కూడా ఏమన్నా చేస్తే, అంటే లైక్ ఇప్పుడు వెబ్ సిరీస్ ఆర్ ఆంథాలజీస్ వస్తున్నాయి, లైక్ స్మాల్ ఫిల్మ్స్ కూడా చేయొచ్చు. అంటే నేను ఇంతకుముందు మొన్న దాంట్లో కూడా ఇది ఇప్పుడు నేను జయసుధ ఒక ఆర్టిస్ట్ ఇక్కడ మనం యాక్ట్ చేస్తాము అలా అని. సో ఓన్లీ ఇప్పుడు మొన్న నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హాలీవుడ్లో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళు, టెక్నీషియన్స్, రైటింగ్ రైటింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో చాలా దాంట్లో ఉన్నారు. సో వాళ్ళంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్షన్ ఈవెన్ చాలా నాకు ఇంతమంది ఉన్నారా ఇలా ఉన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫస్ట్ వాళ్ళు అడిగిన వాళ్ళు ఏం చెప్పారంటే జయసుధారు మీరు అడిగిన క్వశ్చనే వాళ్ళు చెప్పారు, మీరు యాక్టర్ వదిలేసండి జయసుధారు మర్చిపోండి, మీరు యాక్టరే ఓకే, మీరు ఎప్పుడు యాక్టరే, అది పక్కన పట్టి ఇంకొక కొత్త కోణం, వై డోంట్ యూ డైరెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ కెన్ డైరెక్ట్, ఇలాంటి సెన్సిబిలిటీస్ కి డెఫినెట్ గా ఒక కొత్త అప్రోచ్ అనేది ఒక ప్రాజెక్ట్ కి వస్తుందని. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ స్టేజ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మహిళలు డైరెక్షన్ చేస్తున్నారు, మహిళలు ఎక్కువ మంది. సో అందుకని అందరూ అన్నారు మీరు చెయ్యాలి అలా అని చెయ్యాలి, కానీ ఒక ధైర్యం సరిపోవట్లేదు. అంటే ధైర్యం అంటే కరెక్ట్, అంటే మనం మాట్లాడేది ఒక్కటి బట్ డైరెక్షన్ ఇస్ నాట్ అంత ఈజీ కాదు. ఇప్పుడు విజయనిమల గారు మా ఆంట్ డైరెక్ట్ చేశారంటే ఆమె చేశారంటే ఆ రోజులు వేరే, ఆమె కూడా చాలా మెమరీ పవర్, టక్ టక్ షాట్లు కానీ లాస్ట్ అది ఒక ఈజీ. ఇప్పుడు నేను నాకేమో మహా అంటే నేను యాక్చువల్గా తెలియదు చాలా కథలు ఉన్నాయి కానీ నేను ఐ వాజ్ సపోజ్ టు డైరెక్ట్ మోహన్ బాబు గారు ఓన్ బ్యానర్లో నేను డైరెక్ట్ చేసి మోహన్ బాబు గారు విజయశాంతి హీరో హీరోయిన్ పరుచూరి గోపాలకృష్ణ గారు స్టోరీ ఎప్పుడు మ్యామ్ ఇది స్టార్ట్ అవ్వలేదు అనుకున్నారు ఎప్పుడు గుర్తులేదు నాకు. అది పాకిస్తానీ సినిమా, దాన్ని ఇన్స్పైర్ ప్లే బాయ్ అని ఒక పిక్చర్, హీరో పెద్ద హీరో అక్కడ పాకిస్తానీ హీరో ఆయన యాక్ట్ చేసిన సినిమా. సో అది తీయాలని చెప్పి అంత మేము సిట్టింగ్ కానీ అంటే మేము ఆ రోజు సిట్టింగ్ అనే డిస్కషన్స్ అని అంత చాలా ఇది వచ్చింది. తర్వాత ఏంటో సినిమా స్టార్ట్ అవ్వలే, దాని తర్వాత ఒక సినిమా చేయాలని రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి వాళ్ళ బ్యానర్లోనే నేను చేయాల్సింది ఒక సినిమా. మీ ఇద్దరు మాట్లాడి చేయండి, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చెప్పేస్తే ఇలా చెప్పేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ సినిమాలు చూస్తాను నేను, ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్లు చూసేదాన్ని, అందుకని నాకు అట్లా తీస్తే బాగుండదు, అందుకే నా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా చేయాలనుకునేది. ఎందుకు మన తెలుగు సినిమాల్లో కానీ ఏ సినిమాలో మనం ఒకలాంటి క్యారెక్టరే, ఇంగ్లీష్ పిక్చర్లు చూసినప్పుడు వాళ్ళు 80 ఇయర్స్ 90 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు బాగా యాక్ట్ చేస్తే ఆస్కార్ ఇస్తారు, మన వాళ్ళు ఇవ్వరు. 80 ఇయర్స్ పిలిచి స్టేజ్ మీద ముసలామ గ్లామర్ ఉండదండి, ఆ గ్లామ్ గ్లామర్ ఉంటుంది, ఏం గ్లామర్ ఉండదు ఫంక్షన్కి అని ఇవ్వరు, అవ్వడు అక్కడ అలా కాదు కదా. సో నేను అట్లా ఇది ఇప్పుడు కూడా సార్ రాము ఏమన్నా అంటే డైరెక్ట్ చేయొచ్చు కదా అని వాళ్ళని సరే ఒకసారి చెప్పి ఎట్లా ఉంటుందని అవన్నీ చెప్పాక ప్రొడ్యూసర్ అయిపోయిండే అని నువ్వు ఇట్లా లైట్ ఉంటేనే స్కై ఈ కలర్లో ఉంటే నేను తీస్తానంటే నేను అయిపోయానమ్మా అలా అని. సో ఆ ఇన్స్పిరేషన్ ఆ స్టోరీ ఇన్స్పిరేషను ఆ స్టోరీ అవన్నీ నేను రాము ఒకలాగా అనుకున్నాం, దాన్ని వేరే చాలా గొప్పగా చాలా బ్రిలియంట్గా దాన్ని వేరే విధంగా అడాప్ట్ చేసి కృష్ణవంశీ సినిమా తీశాడు అంతపురం. సౌందర్య చేసింది. సో అది అట్లా అలా చాలా ఉన్నాయి కదా, ఏ డైరెక్షన్ కదా మన వాళ్ళు అనుకోవాలి కానీ మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు.